మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో 10. దయచేసి ఇది ఒకటి అని మాత్రం అనుకోకండి. ఆగస్టు 1 వేరు, ఆగస్టు 10 వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆగస్ట్ 10లో ప్రొఫెషన్ని ట్యూన్ చేసుకోవాలి లేదా చూస్ చేసుకోవాలి. ట్యూనింగ్ వేరు, చూసింగ్ వేరండి. చేసుకోవాలి అంటే 10లో ఉన్నటువంటిది డెస్టినీ ఒప్పుకున్నటువంటిది యూనివర్స్ లాకి చక్కగా మ్యాచ్ అయ్యేది. ఫారిన్ వస్తువులు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఆగస్టు 10న పుట్టిన వ్యక్తి ఒకవేళ కనుక ఇండోనేషియా వెళ్తే అక్కడ ఫర్నిచర్ని చూసి ఆ ఫర్నిచర్ మొత్తం ఇండియాకి తెప్పించుకుంటారు. ఎస్, బిజినెస్ అండి, వీళ్ళు సక్సెస్ అవుతారు. ఇదే ఆగస్ట్ 6న పుట్టిన వెళ్ళి చూసి ఒక చిన్న ఫోటో ఫ్రేమో ఏదో ఒకటి తెచ్చుకుంటామండి. కానీ 10 ఆలోచించేది ఏమిటో తెలుసా? దీంతో మనం ఏం చేయగలం? నిజంగా ఇండోనేషియాలో ఈ వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫర్నిచర్కి సంబంధించింది అక్కడ కనబడ్డ వర్క్ మీకు ఎక్కడా కనపడదు. చాలా కష్టజీవులు వాళ్ళు, బ్రహ్మాండంగా చేస్తుంటారు. అసలు అదంతా చూస్తుంటే మనకే ఆశ్చర్యం అవుతుందండి, ఎంతమంది ఎన్నాళ్ళు కష్టపడి పనిచేస్తారు. అలాగని వాళ్ళు తలబిరుసుగా ఉండరండి. మనం ఏదైనా బిజినెస్ కోసం వెళ్తే ప్రతి విషయం హెల్ప్ చేస్తారు. సో ఆగస్టులో 10 వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇండోనేషియా వెళ్ళండి. చెక్కతో చేయాలి అనుకుంటే ఫర్నిచర్ మీద పడిపోండి. అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి అక్కడ. అండ్ ఇండోనేషియాలో ధార్మికత మార్మికత రెండూ ఉన్నాయండి. రామాయణానికి సంబంధించిన మ్యాక్సిమం మీకు అక్కడ కనపడుతుంది. ఆ నేలలోనే ఉందేమో తెలియదు, కానీ అద్భుతంగా కనపడుతుంది. సో వ్యాపారం అనేది టింబర్లో చేయాలి అనుకునే ఆగస్టు 10 వాళ్ళకి అద్భుతమైన అవకాశం. అసలు ఆగస్టు 10లో పుట్టిన వాళ్ళు చెక్క వర్క్ చేసుకుంటే చాలా అద్భుతం. ఇది ఇంపోర్ట్ అయితే ఇంకా మంచిదండి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మరొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇంట్యూషన్ మీద ఆధారపడి ఆగస్టు 10 తన వ్యాపార వ్యవహారాలని మనీ విషయాలని కూడా చక్కబెట్టుకుంటుంది. వీళ్ళ ఇంట్యూషన్ అద్భుతం. ఎవరికైనా వీళ్ళు సలహా ఇచ్చారా, సక్సెస్ అయి తీరాల్సింది. సో మనం ఎక్కడన్నా ఎవరినైనా సలహా తీసుకోవాలి. మన ఫ్రెండ్స్లో ఒక ఆగస్ట్ 10 ఉంది, బేషుగ్గా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చండి. తప్పు సలహాలు అయితే ఇవ్వరు. ఒకవేళ మీరు టెంప్ట్ అవుతున్నా ఇది లాస్ వస్తుందని మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు తప్ప తల్లు తప్పుడు సలహాలు అయితే వీళ్ళ దగ్గరించి రావండి. వీళ్ళకి హెల్త్లో చిన్న ప్రాబ్లం అండి. ఎప్పుడు కూడా వీళ్ళు టైంకి ఫుడ్ అనేది తీసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలండి. హెల్త్ వైబ్రేషన్ కొంచెం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ స్ట్రెయిన్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు కాబట్టి. మనీ విషయాలు అద్భుతంగా ఉంటారు వీళ్ళు. అప్పుల్లో చిక్కుకోరండి. ఉన్న రూపాయిని 10 రూపాయలు చేయడం ఎలాగో వీళ్ళకి బాగా తెలుసు. అయితే ఇక్కడ మనకి కలర్స్ విషయంలో తీసుకుంటే కనుక గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ అండి అద్భుతంగా ఉంటుంది. అలాగే తేనె రంగులో పసుపు ఛాయ ఉన్న క్రిస్టల్స్, గోల్డ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో క్రిస్టలు, లేదా ఒక తేనె రంగు మీద ఎల్లో స్ట్రైప్స్, ఈ క్రిస్టల్స్ వీళ్ళకి అద్భుతంగా ఉంటాయండి. వ్యాపార అవకాశాలు అందుకోవచ్చు, ధనాన్ని పెంచుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్ని నివారించుకోవచ్చు. ఎల్లప్పుడూ మనతో క్రిస్టల్ ఉంటే కనుక శక్తే వేరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.